హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారి ఛైస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఎనిమిదవ మోడల్ పేపర్లోనే ఏపీఎస్టీ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ చూడండి మనం చెప్పుకుంటున్న బిట్స్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్కి సంబంధించినవి ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా పోస్టుల ద్వారా కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని మా నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ మోడల్ పేపర్ నెంబర్ ఎయిట్ పాలిటిక్స్ సంబంధించి మోడల్ పేపర్ ఎయిట్లో ఉన్నాం మనము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మనము ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంది అందులో డీటెయిల్గా మన వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ కూడా షేర్ చేయండి ఓకేనా మనకి ఎనిమిదవ మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు నెంబర్ సెవెంటీ సిక్స్ చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతం అనగా మనకి మౌలిక స్వరూప సిద్ధాంతము బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ తెలియజేయడం జరిగింది అయితే మౌలిక స్వరూపం అంటే ఏంటి అని ప్రశ్న అడిగారు చూడండి రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు చాలా అవసరమైనవి కాబట్టి వాటిని భంగపరచరాదు ప్రాథమిక హక్కులను తగ్గించరాదు మరియు తొలగించరాదు రాజ్యాంగాన్ని ప్రకరణ మూడు వందల అరవై ఎనిమిది అనుసారానికి మినహా సవరణ చేయరాదు రాజ్యాంగ ప్రవేశికను సవరణ చేయరాదు ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని భాగము కాదు మరియు అది నిజ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది ఇవి మనకు ఆప్షన్స్ ఇందులో మౌలిక స్వరూప సిద్ధాంతం చూడండి అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే మనకి గోలక్నాథ్ కేసు ఉంది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అలా ప్రాథమిక హక్కులను సవరించాలంటే మరొక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే ప్రాథమిక హక్కుల జోలికి మీరు రావద్దు ప్రాథమిక హక్కులు ఏవైతే పన్నెండు నుంచి ముప్పై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయో అందులో ఉన్న అధికరణను సవరించే అధికారం పార్లమెంటుకి లేదు అని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసు అదేవిధంగా మనం చూసుకుంటే ఆర్సీ కూపర్ కేసు ఆర్సీ కూపర్ కేసు ఏంటి బ్యాంకుల జాతీకరణ కేసు మనకి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో బ్యాంకుల జాతీకరణ చేశారు అయితే బ్యాంకుల జాతీయకరణ రాజ్యాంగ విరుద్ధము చట్ట విరుద్ధము ఆస్తి హక్కుకు విరుద్ధము అని చెప్పేసి ఆర్సి కూపర్ కేసులో బ్యాంకుల జాతీకరణను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది ఆ తర్వాత జీవాజీరావు మాధవరావు సింధియా ఈ కేసులో రాజభర్ణాల రాజభర్ణాల రద్దుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది గోలక్నాథ్ కేసు ఆర్సి కూపర్ కేసు జియాజిరావు మాధవరావు సింధియా కేసు ఈ కేసుల్లో వచ్చిన తీర్పును అధిగమించడం కోసం ఆనాటి పార్లమెంట్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణలు చేశాయి ఏం తెలియజేస్తున్నాయి ఈ కేసులు ఈ కేసును అధిగమించడానికి చేసిన రాజ్యాంగ సవరణలు ఏంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ ప్రకారము మీరు ప్రాథమిక హక్కును సవరించే అధికారం లేదని తీర్పించారు కదా ప్రాథమిక హక్కులే కాదు అవసరమైతే రాజ్యాంగంలోని ఏ భాగానైనా సవరిస్తాము ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకి కలదు అది ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ ఆ తర్వాత ఆస్తులకు సంబంధించి ఆస్తులను జాతీయం చేసే సందర్భంలో నష్టపరిహారం ఇస్తాము అయితే ఆ నష్టపరిహారం ఎంతో కొంత ఇస్తాము కొంత మొత్తంలో ఇస్తాము దాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించకూడదు ఇది ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ ఏంటి రాజాభరణాల రద్దు రాజభరణాల రద్దుకు సంబంధించి రాజభరణాల రద్దు రాజ్యాంగ బద్ధమే అని ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ చేశారు అంటే ఏవైతే గోలక్నాథ్ కేసు ఆర్సీ కుప్పర్ కేసు జియాజీరావు మాధవరావు సింధియా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించడం కోసం వచ్చినవే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలు వీటి మీద వేసిన కేసే మనకి కేశవానంద భారతి కేసు కేశవానంద భారతి గారి కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం ఇప్పించింది మీరు ఇరవై నాలుగు రాజ్యాంగ సవరణ చేశారు మీరు ప్రాథమిక హక్కులనే కాదు రాజ్యాంగంలో ఏ భాగంగా సవరిస్తామంటున్నారు కరెక్టే మీ ఇష్టం వ్యాలిడ్ ఇరవై నాలుగు రాజ్యాంగ సవరణ ఓకే అని చెప్పింది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రాథమికలు సవరించండి లేదా రాజ్యాంగంలో ఏ బాణం సవరించండి కానీ మౌలిక స్వరూపము ఏదైతే రాజ్యాంగాన్ని సాధించాలి భవిష్యత్తులో మన రాజ్యాంగం మన భారతదేశం సాధించాల్సిన ఆశయాలు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మన రాజ్యాంగ నిర్మాతలు ఏవైతే లక్ష్యాలను పెట్టుకున్నారో ఆ లక్ష్యాలకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగం సవరించవద్దు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భంగం కలగకూడదు అని కేశవానంద భారతి కేసులో ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ సమర్థిస్తూనే చెప్పడం జరిగింది ఆ తర్వాత మీరు రాజభవనాలు రద్దన్నారు కదా అది కూడా మీ ఇష్టం ఓకే కానీ ఇరవై ఐదో రాజ్యాంగ సవరణ చేశారు నష్టపరిహారం విషయంలో మీరు ఎంతో కొంత మొత్తం ఇస్తామంటున్నారు కొంత మొత్తం కాదు తగిన మొత్తంలో ఇవ్వాలి కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలు ఓకే మీరు చెప్పినట్లే ఇరవై నాలుగు చెల్లుతుంది ఇరవై ఆరు చెల్లుతుంది కానీ ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మౌలిక స్వరూప సిద్ధాంతం అనేది రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు చాలా అవసరమైనవి కాబట్టి వాటిని భంగపరచకూడదు మీరు రాజ్యాంగం సవరించుకోండి ప్రాథమికలు సవరించుకోండి మీ ఇష్టం ఏమైనా చేయండి కాకపోతే రాజ్యాంగ మౌలిక స్వరూపం జోలికి వెళ్ళొద్దు అని తీర్పునివ్వడం జరిగింది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది మనకి ఇంపార్టెంట్ డెబ్బై ఆరు దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ ఈ కింద పేర్కొనబడిన వాటిలో దేని ఆధారంగా భారత రాజ్యాంగాన్ని సమాఖ్య నిర్ణయించవచ్చు మనకు మెయిన్ గుర్తు రావాల్సిందే భారతదేశము సమాఖ్య వ్యవస్థ సమాఖ్య అంటే ఏంటి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ మెయిన్ పాయింట్ అది మనకి లిఖిత మరి దృఢ రాజ్యాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ అవశిష్ట అధికారాలు కేంద్రాన్ని కల్పించబడతాయి ఆప్షన్ డి కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ మనకి ఏడో షెడ్యూల్ ఉంది ఏడో షెడ్యూల్ ప్రకారము సమాఖ్య వ్యవస్థ భారతదేశం సంబంధించింది కేంద్ర రాష్ట్రాల అధికార పంపిణీ కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడు జాబితాల్లో లేని అంశము అవశిష్ట అంశము ఒక అంశం అవశిష్ట అంశమా కాదని చెప్పేది సుప్రీంకోర్టు ఓకే మనకి సమాఖ్య అనే పేరు ఎక్కడ రాజ్యాంగంలో లేదు యూనియన్ అనే పేరు ఉంది రాజ్యాంగంలో ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ అనే పదాన్ని మనము కెనడా నుంచి తీసుకున్నాం ఎందుకని సమాఖ్య అనే పేరు పెట్టలేదు యూనియన్ అనే పేరు పెట్టామంటే మనది సూత్రబద్ధంగా ఏర్పడిన సమాఖ్య వ్యవస్థ కాదు అంటే ఒప్పందం ప్రకారం ఏర్పడలేదు అవసరమైతే ఏదైనా రాష్ట్రాలు దేశం నుంచి సపరేట్గా ఉండడానికి వీలుందా వీలు లేదు అదే అమెరికాలోని కొన్ని యాభై రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రమైనా కూడా సపరేట్గా ఉంటామంటే ఆ దేశం ఆ సిస్టమ్ ప్రకారం సపరేట్గా ఉండొచ్చు కానీ భారతదేశంలో ఎట్టి పరిస్థితులు అలా ఉండడానికి వెళ్ళలేదు కాబట్టి సమాఖ్యనే పదం చేర్చలేదు యూనియన్ అనే పదం చేర్చారు మనకి ఆన్సర్ డి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ భారత రాజ్యాంగ ప్రవేశిక మనకు ప్రవేశకుంది కదా భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ పదమూడున నెహ్రూ లక్షాలు ఆశల తీర్మానం ప్రవేశపెట్టారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండవ తేదీన మనకి ఆ తీర్మానం ఆమోదం పొందింది భవిష్యత్తులో భారతదేశం సాధించాల్సినటువంటి లక్ష్యాలను రాజ్యాంగవేత్తల ఆలోచన విధానం అంతా కూడా పొందుపరిచినదే మన ప్రవేశిక చూడండి రాజ్యాంగంలో భాగం కాదు రాజ్యాంగం యొక్క ఒక భాగము కానీ ఇది ఎలాంటి అధికారం ప్రదానం చేయలేదు బాధ్యతలు విధించలేదు అలాగే ఇది రాజ్యాంగం ఇతర నిబంధనల వివరణకు పనికి రానిది రాజ్యాంగం యొక్క ఒక భాగం మరియు రాజ్యాంగంలోని ఇతర నిబంధనల విషయంలో ఏదైనా సందిగ్ధం ఏర్పడినప్పుడు దీనిని వివరణకు ఉపయోగించవచ్చును చూడండి మనకి ఇక్కడ ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా అన్న ఆలోచన వచ్చినప్పుడు స్టార్టింగ్లో బీరూబారి కేసులో ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగం కాదని కేశవంద భారతి కేసులో కానివ్వండి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కానివ్వండి ప్రవేశిక రాజ్యాంగంలో మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పారు ప్రవేశికను చూస్తే రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు రాజ్యాంగం యొక్క లక్షణాలు అన్ని క్లారిటీ కనబడుతున్నాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా విషయంలో ప్రవేశికను ఒక ఇన్స్ట్రక్షన్గా ఉపయోగించుకోవచ్చు ఓకే మనకి ఇదే ఆన్సర్ ఆప్షన్ సి సెవెంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రొహిబిషన్ షెష్యూరలో కామన్ అంశం మనకు రిట్లు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు అనేవి రిట్లు జారీ చేస్తాయి ప్రాథమిక సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు హైకోర్టు ఆశ్రయించవచ్చు అందులో మనకి ఎవీఎస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ షిష్యూర రీక్ కోవర్ అంటున్నాయి ఇందులో మనకైన ప్రశ్న ఏంటి ప్రొహిబిషన్ షెష్యూరలో కామన్ అంశం ఏంటి ప్రొహిబిషన్ దిగువ న్యాయస్థానాల్లో లేదా ట్రిబ్యునల్స్లో జరుగుతున్న కేసు విచారణను తక్షణం నిలిపివేయమని చెప్పడం ప్రొహిబిషన్ ఆపివేయాలి ఎందుకని ఆ అధికారం దానికి లేకపోవడం లేదా సాంకేతిక కారణం ఏదైనా కావచ్చు షెర్ష్యూరీ అంటే అండి ఆ నిలిపివేసిన కేసు అనేది తనకు కానీ లేదా వేరే కోర్టుకు కానీ అంటే సుప్రీం కోర్టుకు కానీ లేదా వేరే ఇతర రాష్ట్రాల కోర్టులకు కానీ బదిలీ చేయమని చెప్పడం షెర్ష్యూరీ ఓకే ప్రొహిబిషన్ షెట్యూర్ అది కామన్ అంశం ఇక్కడ ఏం కనబడుతుంది కోర్టులు కోర్టు అధికారులు గల వారిపై ప్రయోగించడం కోర్టులకు సంబంధించిన అంశం సెవెంటీ కి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ రాజస్థాన్ విశాఖ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాలు ఎవరి కోసం చూడండి విశాఖ కేసు అంటేనే పనిచేసే ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కోకుండా ఉండే ఉద్దేశంతో లైంగిక వివక్షను అరికట్టాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది అదే మనకు విశాఖ కేసు చట్ట వ్యతిరేక నిర్బంధం పోలీసు చిత్రహింసలు షెడ్యూల్ తెగల అరాచకాలు పనిచేసే స్త్రీలను వేధించడం ఆప్షన్ డి ఎనభై ఎయిటీ వన్ భారతదేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షకుడు ఎవరు ప్రాథమిక హక్కులను సంరక్షించేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ థర్ ఎయిటీ పద్మడో నిబంధనలోని చట్టం అనే పదానికి విస్తృతమైన అర్థాన్ని ఇచ్చేవి కింది వాటిలో ఏవి చూడండి ఆర్టికల్ థర్టీన్ న్యాయ సమీక్ష గురి చేస్తుంది ఏంటి న్యాయ సమీక్ష రాజ్యాంగ పూర్వ చట్టాలు కానివ్వండి రాజ్యాంగ అనంతర చట్టాలు కానివ్వండి ఏవైనా ప్రామికుల విరుద్ధంగా ఉంటే ఆ శాసనాలు చెల్లవు శాసనాలంటే శాసనాలు మాత్రమే కాదు ఆర్డినెన్స్లు ఆర్డర్లు నోటిఫికేషన్లు బైలాలు ఆచారాలు ఇవి కూడా అందులో భాగమే ఏవైనా కూడా అవి రాజ్యాంగం పూర్వం కానివ్వండి రాజ్యాంగం అనంతరం కానివ్వండి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్కి బిఫోర్ ఆఫ్టర్ ఏవైనా ప్రామికుల విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు ఓకే పార్లమెంట్ చేసిన శాసనాలు శాసన దత్తత ద్వారా జారీ అయ్యే ఆర్డర్లు బైలాసు రూల్సు ఆర్డినెన్స్లు నోటిఫికేషన్లు ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా సో మనకి చట్టం అంటే ఓన్లీ చట్టం మాత్రమే కాదు ఇవన్నీ భాగం ఎయిటీ టూకి ఆన్సర్ సిక్స్ ఎయిటీ త్రీ విదేశీయులకు వర్తించే ప్రాథమిక హక్కులు కింది బాట్లు ఏవి చూడండి మనకు ఆర్టికల్ పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఇవి తప్ప మిగిలిన అన్నీ కూడా విదేశీలకు వర్తిస్తాయి ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఇందులో మనకి మత వ్యవహారం నిర్వహించుకునే స్వేచ్ఛ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వస్తుంది కాబట్టి ఇవి వర్తిస్తాయి ప్రాథమిక విద్య పొందే హక్కు ట్వంటీ వన్ ఏ వర్తిస్తాయి చట్టముందు సమానత్వం ఫోర్టీన్ వర్తిస్తాయి సో విదేశీయులకు వర్తించేవి ఇవన్నీ వర్తిస్తాయి ఇక్కడ మనకు ఆప్షన్ డిలో ఆల్ ఆఫ్ ది అబో లేదా వన్ టూ అండ్ త్రీ అని సెట్ చేసుకోండి ఓకే వర్తించనివి పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఎనభై మూడు నెక్స్ట్ ఎనభై నాలుగు కింది వ్యాఖ్యలలో ఏది సరైనది కాదు రాంగ్ ఏంటి అని అడిగారు జీవనోపాధి హక్కు జీవిత హక్కు యొక్క అంతర్భాగం కరెక్టే జీవనోపాధి హక్కు మనకు జీవనోపాధి కల్పించమని చెప్పడము జీవిత హక్కులో భాగమే ప్రకరణ ట్వంటీ వన్లో లో సహజ న్యాయం ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు సంబంధించింది అందులో సహజ న్యాయం ఇమిడి ఉంది జీవిత హక్కు ఆరోగ్య హక్కుతో కలుపుకుని ఉంటుంది జీవించక్కడే జీవించే హక్కు కాదు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండే హక్కు కరెక్టే విదేశాలకు వెళ్ళే హక్కు ప్రకరణ ట్వంటీ వన్ కింద ఒక ప్రాథమిక హక్కు కాదు చూడండి విదేశాలకు వెళ్ళే హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కే విదేశాలకు వెళ్ళొచ్చు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ వన్ వ్యక్తి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు సంబంధించింది మనకి ఇక్కడ ప్రశ్న అడిగారు సరైనది కాదని అడిగారు ఆప్షన్ డి ఎందుకంటే మనకు ప్రాథమిక ఇచ్చారు కానీ వాస్తవంగా ట్వంటీ వన్ కింద విదేశాలకు వెళ్ళే హక్కు కూడా ప్రాథమిక హక్కులో భాగమే ఆప్షన్ డి ఎయిటీ ఫోర్ ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరైనది పరమాదేశ అది లేక జారీ చేయబడినది వి కమాండ్ అంటే ఎవరికి పరమాదేశం జారీ చేస్తారు ప్రభుత్వ అధికారులకి మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చండి అని చెప్పి జారీ చేసేదే పరమాదేశం చట్ట నిర్మాణం కొరకు శాసనసభకు వ్యతిరేకంగా కాదు ప్రభుత్వ విధి నిర్వహణ కొరకు పరమాదేశ అధిక లేఖను జారీ చేస్తారు ఎయిటీ ఫైవ్ ఆన్సర్ బి క్వశ్చన్ ఎయిటీ సిక్స్ రాజ్యాంగంలో ఏ అధికరణ సామాజిక న్యాయం అనే భావన కలిగి ఉంది చూడండి మంచి ప్రశ్న దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఆదేశిక సూత్రాల్లో ఉంది ఎయిటీ సిక్స్ కాన్సెప్ట్ ఏ ఎయిటీ సెవెన్ భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణంలో వికలాంగుల సంక్షేమం గురించి పేర్కొనబడింది వికలాంగుల సంక్షేమం ఫార్టీ వన్ ఎందుకని ఫార్టీ వన్ పనిచేసే హక్కు జీవనోపాధి హక్కు లేదా ప్రభుత్వం యొక్క ఆర్థిక స్తోమతను అవసరాలను దృష్టిలో పెట్టుకొని జీవన భృతి కల్పించాలి అది వికలాంగుల సంక్షేమం కిందికి వస్తుంది ఎయిటీ సెవెన్కి ఎయిట్ ఎయిటీ ఎయిట్ కింది వాటిలో సరైన వాక్యం కానిది కానిదని అడిగారు రాంగ్ ఆన్సర్ ఏంటని ఆదేశిక సూత్రాలు స్వభావ రీత్యా న్యాయ నిర్ నిర్హేతుకమైనవి నిర్హేతుకమైనవి అంటే ఆదేశిక సూత్రాలు మనము ఆర్టికల్ థర్టీ సెవెన్ ప్రకారం న్యాయ సంరక్షణ ఉందా న్యాయ సంరక్షణ లేదు నిర్హేతుకమైన అంటే న్యాయ సంరక్షణ లేదు అని ప్రాథమిక హక్కులు స్వభావరీత్యా న్యాయ సహేతుకమైనవి కరెక్టే కదా కరెక్టే ఆర్టికల్ థర్టీన్ ప్రకారం ఇది కరెక్టే ఇది కరెక్టే మనకు సరైన వాక్యం కానిది అంటే అడిగారు కానిది అంటే ఆప్షన్ డి సరైన వాక్యము అంటే ఆప్షన్ సి నెక్స్ట్ ఎయిటీ నైన్ భారత రాజ్యాంగం యొక్క ఏ భాగము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను రాజ్యం పెంపొందించే బాధ్యతను పేర్కొంటుంది చూడండి అంతర్జాతీయ శాంతి మరియు భద్రత ఆర్టికల్ ఫిఫ్టీ వన్ కిందకి వస్తుంది ఇతర దేశాలతో స్నేహ సంబంధాల గురించి ఆర్టికల్ ఫిఫ్టీ సిక్స్ అనేది థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ ఆదేశిక సూత్రాలు ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ నైన్టీ డెబ్బై ఏడు రాజ్యాంగ సవరణకు సంబంధించి సరైనది ఏది చూడండి మనకు డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ సిక్స్టీన్ ఫోర్ ఏ ప్రమోషన్లలో రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ రిజర్వేషన్ చూడండి సిక్స్టీన్ ఫోర్ ఏంటి వెనకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించకూడదు ఉద్యోగాల రిజర్వేషన్ సిక్స్టీన్ ఫోర్ అయితే సహాని కేసులో ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పును అధిగమించడం కోసం సిక్స్టీన్ ఫోర్ ఏ చేశారు డెబ్బై ఏడు రాజ్యాంగ సవరణ దీని ప్రకారం ఉద్యోగాలలోనే కాదు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఓకే నెక్స్ట్ డబ్యుడో రాజ్యాంగ సవరణకు సంబంధించి సరైనది ఈ సవరణ ద్వారా సవరించబడిన ప్రకరణ సిక్స్టీన్ ఫోర్ ఏ కరెక్టే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు ఇది కూడా కరెక్టే వన్ అండ్ టూ నైన్టీ ఆన్సర్ ఏంటీ వన్ కింది వానిలో సరికాని వాక్యం రాంగ్ ఎండింగ్ ముఖ్యమంత్రి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలను న్యాయస్థానం ప్రశ్నించకూడదు మంత్రి మండలి రాష్ట్రపతికిచ్చే సలహాలను న్యాయస్థానం ప్రశ్నించకూడదు కరెక్ట్ కదా కరెక్టే మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి పనిచేస్తారు కరెక్టే ఆయన వాళ్ళు ఇచ్చే సలహాలను న్యాయస్థానం ప్రశ్నించవచ్చా ప్రశ్నించకూడదు మంత్రిమండలి సలహాలు కుచర పరిధిలోకి వస్తాయా రావు మనకు సెవెంటీ ఫోర్ టూ ఆర్టికల్ తెలియజేస్తుంది ఈ విషయం సో మనకు వన్ అండ్ టూ ఆన్సరా వన్ అండ్ టూ కాదు సరైనది ఏంటంటే వన్ అండ్ టూ రాంగ్ అడిగారు కాబట్టి రెండు రైటే కాబట్టి ఆప్షన్ డి ఇలాంటి ప్రశ్నలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ప్రశ్నలో సరైనది అడిగారా సరి కానిదారా అని చూసుకోవాలి సెవెన్ నైంటీ వన్కి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ నైంటీ టూ కింది వాళ్ళలో సరికాని వాక్యం రాంగ్ ఏంటి మంత్రి మండలిని రాష్ట్రపతి తొలగించలేడు ఎందుకు తొలగించలేరు మంత్రి మండలిని తొలగించగలడు రాష్ట్రపతి ఇప్పుడు మెజారిటీ కోల్పోయినప్పుడు మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతిచ్చే బాధ్యత వహించాలి కరెక్టే మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి అనే స్టేట్మెంట్ కరెక్ట్ మంత్రులను తొలగించలేడు అనేది రాంగ్ ఆన్సర్ మనకు ఆన్సర్ నైంటీ టూకి ఏ నైంటీ త్రీ ది ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన ప్రధాని ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దాన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రధానంగా ఉన్న తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ఫార్టీ టూ ఇయర్స్లోనే ప్రధానమైనటువంటి అయినటువంటి వ్యక్తి ముఖ్యంగా మనకి ఒకవైపు పార్టీ ఫిరాయింపుల చట్టం యాభై రెండవ రాజ్యాంగ సభ ద్వారా అదేవిధంగా ఓటింగ్ వయో పరిమితి ట్వంటీ వన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు సిక్స్టీ వన్ అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది నెక్స్ట్ తొంభై నాలుగోది షాడో క్యాబినెట్ అంటే ఏంటి షాడో క్యాబినెట్ అంటే ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేసే అనధికార మంత్రిమండలి ప్రతిపక్ష పార్టీ ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేసి షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసి ఏవైతే లోపాలు మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని ఎత్తు చూపుతూ అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగా మరియు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చే విధానంలో భాగంగా ఏర్పాటు చేసేదే షాడో క్యాబినెట్ ముఖ్యంగా బ్రిటన్లో ఉంది మనకి తొంభై నాలుగో దానికి ఆన్సర్ డి తొంభై ఐదు కింది వారిలో విశ్వాస తీర్మానానికి సంబంధించి సరైనది చూడండి అవిశ్వాస తీర్మానం వేరు విశ్వాస తీర్మానం వేరు విశ్వాస తీర్మానం అంటే ఏంటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళకై వీళ్ళే విశ్వాస తీర్మానం ప్రతిపాదించాలి అవిశ్వాస తీర్మానం అంటే ప్రతిపక్షం వల్ల ప్రవేశపెట్టేది విశ్వాస తీర్మానం నెగ్గాల ఓడిపోవాలా విశ్వాస తీర్మానం నెగ్గితేనే ప్రభుత్వం ఉంటుంది విశ్వాస తీర్మానం వీగిపోయిందనుకోండి ప్రభుత్వం రాజీనామా చేయాలి అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి ఓకే విశ్వాస తీర్మానం సంబంధించి ఈ తీర్మానం వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి కరెక్టే ఈ తీర్మానాన్ని మొదటిగా ప్రతిపాదించింది చరణ్ సింగ్ కరెక్టే ఈ తీర్మానం వీకిపోయి అధికారం కోల్పోయింది ఎవరు ఫస్ట్ అంటే మనకి చరణ్ సింగ్ కాదు ఫస్ట్ అధికారం కోల్పోయింది సింగ్ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ఫస్ట్ టైం చరణ్ సింగ్ విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయింది ఫస్ట్ టైం సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సిక్స్ అర్జోన్ ప్రోరో సైనిడై గ్యులేటో చూడండి అర్జున్ అంటే తాత్కాలిక వాయిదా వేయడం సభలు సమావేశాలని తాత్కాలిక వాయిదా వేసేది అర్జున్ ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా సైనడై అంటే అర్ధంతర వాయిదా గిలేటును అంటే ఎలాంటి చర్చలు లేకుండా బిల్స్ ఆమోదించడం అర్జున్ అంటే తాత్కాలిక వాయిదా వేస్తారు ఎప్పుడు నెక్స్ట్ సమావేశం జరుగుతుంది తేదీ సమయం ప్రకటించి వాయిదా వేయడం అర్జున్ ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా సైనడై అంటే తేదీ సమయం చెప్పకుండా అర్ధంతర వాయిదా వేస్తారు గిలే అంటే చర్చ లేకుండా బిల్లు ఆమోదం పొందడం బిసి ఏడి ఆప్షన్ ఏ నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ కింది వాళ్ళలో సరైన వాక్యం సాధారణ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు కరెక్టే కదా కరెక్టే సాధారణ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు దీనికి స్పీకర్ ధృవీకరణ పత్రం అవసరం స్పీకర్ ధృవీకరణ పత్రం అవసరం అని ఇచ్చారు అవసరం లేదు మనకు సరైన వాక్యం ఏ నైన్టీ ఎయిట్ రాజ్యాంగ పరిషత్ గవర్నర్ నియామక పద్ధతిని సూచించింది చూడండి గవర్నర్ విషయంలో కొంతమంది ఏమో గవర్నర్ని ఎన్నుకోవాలన్నారు కొంతమంది ఏమో గవర్నర్ నియమించాలి ఎందుకంటే ఆల్రెడీ మంత్రి మండలి ఉంటుంది ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి వివాదం వచ్చినప్పుడు గవర్నర్ని నియమించాలి అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నైన్టీ ఎయిట్కి ఆన్సర్ సి నైంటీ నైన్ ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలికి చైర్మన్గా వ్యవహరించేది ఎవరు చూడండి ప్రాంతీయ మండలాలు అనేవి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫజ్ల కమిషన్ ప్రకారం ఏర్పడింది అయితే స్టార్టింగ్లో అయితే ఉండేది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి వచ్చింది ఇది పనిచేయడం ప్రారంభించిన నైన్టీన్ సెవెంటీ టూలో ఈశాన్య రాష్ట్రాలకు కానీ ప్రాంతీయ మండలాలకు కానీ చైర్మన్ ఎవరంటే కేంద్ర హోం మంత్రి అదే మనకి అంతరాష్ట్ర కౌన్సిల్ అనుకోండి అంతరాష్ట్ర కౌన్సిల్కి చైర్మన్ ప్రధాని ప్రాంతీయ మండలాలకి చైర్మన్ మనకి కేంద్ర హోంమంత్రి ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్ అంటే అస్సాం గవర్నర్ నైన్టీ నైన్కి ఆన్సర్ ఏ హండ్రెడ్ కింది వాళ్ళు సరైన వాక్యం రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ కోర్టును ఏర్పాటు చేస్తుంది కరెక్టే సెషన్స్ కోర్టు జడ్జిల్ని గవర్నర్ నియమించను కరెక్టే ఎందుకంటే దిగువ కోర్టులు మనకి రాష్ట్ర జాబితాలో ఉంటాయి హైకోర్టు అంటే కేంద్ర జాబితాలో ఉంటుంది వంద దానికి ఆన్సర్ సి ఇవి మనకు సంబంధించి డెబ్బై ఐదు నుంచి వంద వరకు ఉన్నటువంటి ప్రశ్నలు పాలిటిక్స్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో నూట ఒకటి నుంచి నూట ఇరవై వరకు ఉన్న ఎంసీకూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం మనం చెప్పుకునేవి మోడల్ వెండి ఈ బుక్స్ కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్